మీరైతే ఇప్పటికి 18 సార్లు వెళ్ళారు అంటున్నారు కదా, సో అంటే కేరళ సైడ్ అంతగా మన తెలుగు వారిని పట్టించుకోరు, అక్కడ చాలా చులకనగా చూస్తారని బాగుంది ఇటు సైడ్, అసలు ఎట్లా ఉంటుంది అంటే తెలుగు వారిని పట్టించుకుంటారా? చులకన అనేది ఇప్పుడు అక్కడ చులకన అనేది 1000 మంది వచ్చినాక వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ కొత్త సెక్యూరిటీ ఇవ్వడానికి కానీ చాలా కష్టపడుతుంది, కానీ 1000 కోట్ల మంది వస్తే జనాలు సెక్యూరిటీ ఇవ్వడం వాళ్ళకి ప్రాబ్లమే. కానీ మనల్ని ఏంటంటే ఒకళ్ళు మీ ఒకళ్ళు పడడం వల్ల వాళ్ళకి సెక్యూరిటీ చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా కానీ కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుతుంది, మనమే అడ్జస్ట్మెంట్ కావాలి. అంటే మంచిగానే ఉంటుంది మా అక్కడ, మంచిగానే ఉంటుంది. తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ పోలీసులు కానీ ఎవరైనా? తెలుగు వాళ్ళు పోలీసులు ఉంటారు, మా తెలుగు వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ. కొంతమంది మన సేవా సమితి ఉన్నది ఇక్కడ నుంచి హైదరాబాద్ సేవా సమితి, ఎంతో మంది సేవా సమితి ఉన్నారు, అన్నదానాలు చేస్తారు, సాములకు ఏమన్నా కావాలన్న హెల్ప్ ఇట్లా ఏమన్నా సరే అన్నీ హెల్ప్ చేస్తారు అక్కడ కొంతమంది. కొన్ని సంస్థలు మన హైదరాబాద్ నుంచి చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ చెప్పడం వల్ల. అక్కడ కేరళ సదుపాయం లేకుండానే మన హైదరాబాద్ నుంచి ఎంతో మంది సాములు సేవ చేసుకునేటోళ్ళు, భిక్ష పెట్టేటోళ్ళు, సాములకు హెల్ప్ చేసేటోళ్ళు అని చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు మాల వేసుకునే సమయంలో ఒకవేళ ఇంటి వారు పెద్దవారు కానీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మైలు అంటారు కదా, సో అలాంటి టైంలో ఏం చేయాలంటారు? అలాంటి టైంలో మాల తీసేవలసి వస్తుంది. ఒకవేళ మన సేమ్ మాలేసుకున్న స్వామి ఒకటే గోత్రం ఉందనుకో తీసేవలసి వస్తుంది. స్వామిగారు అయితే మీరు 18 టైమ్స్ వెళ్ళారు అంటున్నారు కదా, సో అంటే 18 టైమ్స్ వెళ్ళటానికి కారణం ఏంటి? ముఖ్యమైన కారణం అంటే నేను 97లో మాల వేసుకోమంట ఒక పడిపూజ చూశాను. ఆ పడిపూజ చూసిన తర్వాత నాలో ఒక భావన ఏమనంటే మాల ఏంది అయ్యప్ప అనేది ఏంది, నేను మీ ఒకసారి పోయేసి వస్తే ఆ మాల వేసుకుంటే నాకు ఏంది అనేది తెలియాలని నేను 97లోనే మాల వేసుకున్నాను. అప్పుడు మాల వేసుకుని వెళ్ళిన తర్వాత నాకు కొన్ని అనుగ్రహం జరిగింది అక్కడ, నాకు అనుకున్న పనులు కొన్ని జరిగింది. ఆ తర్వాత నేను కంటిన్యూలా బ్రేక్ కాకుండా కంటిన్యూ వేస్తూనే ఉన్నా మాల. ఎలాంటి అనుభవం జరిగింది ఒకసారి? ఎలాంటి అనంటే కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నాను, చెప్పలేము అది. ఆ పరిస్థితి ఎట్లా అంటే పని లేక డబ్బులు లేక ఏవి ప్రతిదానికి డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ అనేది నాకు మొత్తం క్లియర్ అయిపోయింది నాకు. స్వామి శరణమయ్యప్ప, శరణ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణ శరణమయ్యప్ప. స్వామి గారు అయితే మాల వేసుకున్నవారు ముఖ్యంగా పైన 3 విభూది బొట్లు పెడుతుంటారు కదా, సో విభూతి, గంధం, కుంకుమ కూడా పెడుతుంటారు కదా, సో ఏంటి దానికి? ఈ మాల వేసుకున్న అయ్యప్పను 3 బొట్లు పెడతారంటే, ఒకటి విభూతి పెడతారు, విభూతి శివుడు, గంధం వచ్చి విష్ణుమూర్తి, బొట్టు వచ్చి అమ్మవారు పార్వతీ మాత. అదే ఈ 3 కలయికనే అయ్యప్ప స్వామి 3 బొట్లు. స్వామిగారు అయితే ఈ రీసెంట్గా ఈ మధ్యలో చూసుకుంటే, సో అయ్యప్ప మాల చిన్న స్వాములు ఉంటారు కదా, సో కాలేజెస్కి స్కూల్కి వెళ్ళుంటారు, సో అయితే వాళ్ళని స్కూల్లోనికి రానివ్వట్లేదు మాల వేసుకుంటే అంటున్నారు, ఏం చెప్తారు దాన్ని? చిన్నపిల్లలు స్కూల్కి మాల వేసుకొని రావడం కారణం అంటే స్కూల్ వాళ్ళది తప్పు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ స్వామి కోరిక మీద వాళ్ళు మాల వేపిస్తారు, వాళ్ళ కోరికలు తీరితేనే ఆ పిల్లలకు మాల వేపి, నా బాబుకు మాల వేపించి నేను కొండకు తీసుకెళ్తా, నా కోరిక నెరవేరింది అందుకని నేను మాల వేపిస్తాను. కొన్ని స్టో ఇవి స్కూల్ స్టూడెంట్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పట్టింపులో అందరు స్టూడెంట్లు ఒకటే డ్రెస్ ఉంటాయి, ఈ స్వామి ఒక్కో డ్రెస్ వేసుకొని వస్తారు కదా, ఇక్కడ అంతా డిస్టర్బ్ అవుతారు. ఆ స్వామి వల్ల వీరలు బి అది మేమే మాల వేసుకుని మంచి ఉంటానని అనే ఆలోచన వస్తుంది, భావన వస్తుందని స్కూల్ వాళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు. అంటే అలా కండిషన్ పెట్టడం వల్ల వాళ్ళకి స్టడీ కూడా డిస్టర్బ్, స్టడీ అయితే కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ వల్ల పిల్లలు ఏమంటే వాళ్ళు సొంతంగా కాదు, వాళ్ళు అయ్యప్ప వాళ్ళకి అనుగ్రహం ఇచ్చిన వాళ్ళు మాల వేసుకుంటారు. స్వామిగారు అయితే మాల అసలు ఎలాంటి వాళ్ళు ధరించాలంటారు? అంతేకాదు ఎర్లీ మార్నింగ్ లెగిస్తుంటారు కదా, సో అంటే దానికి ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఎర్లీ మార్నింగ్ 3:45కి లేస్తాం, ఎందుకంటే అది బ్రహ్మవర్తంలో అది ఆ బ్రహ్మముహూర్తంలోనే తానం చేస్తేనే దేవునికి చెందుతారు పూజ. తర్వాత మీరు 9 గంటలకు చేసి అది రాక్షస మూతం అంటారు, చాలా మంది అంటారు. ఏమంటారు బ్రహ్మమూతం వచ్చేది 3:45 నుంచి 5:00 దాకా వస్తుంది, 5 తర్వాత వచ్చేది అంతా రాక్షస మూతం అంటారు. అందుకని బ్రహ్మముహూర్తంలో ఏదైనా సరే పూజ చేస్తే మనకు కలిగిన అనుగ్రహము దేవునికి చెందుతానని మనం అనుకుంటాం. మాల వేసుకున్న వారు అతని నిర్ణయాలకు ఫస్ట్ కట్టుబడి పెట్టుకొని అతను ఒక గుడిస్వామికి కలిసి నేను మాల వేసుకున్నానికి ముందు కలిసి నేను మాల వేసుకున్న నియమాలు ఏంటని తెలుసుకునే తర్వాతనే మాల వేసుకున్నాను. అంటే
స్వామి గారు ఇప్పుడు మాల ధరణ సమయంలో బ్రహ్మచర్యం తీసుకోవాలి అని కూడా అంటుంటారు. బ్రహ్మచర్యం అంటే ఇక కొంతమంది నీసు మందు ఇవన్నీ వదిలేస్తారు, చెప్పులు వదిలేస్తారు. మన ఆలోచన భగవంతుని మీద మనసు పెట్టాలి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణము శరణమయ్యప్ప హరిహర నందనురా అభయపయారుకురా ఆశరక్షకురా అందరి దేవుడా శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప 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 స్వామి శరణం శరణమయ్యప్ప. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నాకు ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ, మీ వల్ల మన వ్యూవర్స్కి చాలా విశేషాలు తెలిసినాయి. సో థ్యాంక్ యూ సో మచ్.